కొన్నియాడెదము మరువబడని మేలుల చేసినని కొన్నియాడెదము మరువబడని మేలుల చేసినని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగ మూల వరకు ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మనము పాడిన కీర్తనలు బట్టి ప్రభు నామమునకు మహిమ. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కుమారుడు కీర్తి ప్రతిష్టలు గడించి దేవుని చేత పిలువబడినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 74వ జయంతిని పురస్కరించుకుని దేవుని స్తుతిస్తూ ఆయన మెమోరియల్ వద్దకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. అందరూ కండ్లు మూసుకున్నట్లయితే కొన్ని క్షణాలు ఘనమైన నివాళి అర్పించి ప్రార్థన ఆశీర్వాదములు తీసుకుందాం. అందరూ మౌనంగా దేవుని స్తుతిస్తూ మహానేతను స్మరిస్తూ ఘనమైన నివాళి అర్పిద్దాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రములు. ఆకాశ మహాకాశమును సృజించిన సృష్టికర్తవు, ఈ భూమి మీద నీ కుమారులుగా అనేక మందిని సృజించి వారిలో నీ కుమారుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక ఆణిముత్యముగా అనేకుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ భూమి మీదకి మీరు తీసుకుని వచ్చి ఉన్నారు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ కుమారుని మీరు రక్షించుకున్నారు, నీతిమంతునిగా మార్చుకున్నారు. తనకిచ్చిన కుటుంబం అంతటిని వెలిగింప చేస్తున్న వైనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ స్థలము మీది, సమయము మీరిచ్చినది, సమస్తము మీ వశములో ఉన్నవి ప్రభువా. కొన్ని కీర్తనలు పాడి నిన్ను ఘనపరిచి ఉన్నాము. మీరు మహిమపరచబడి ఉన్నారని విశ్వసిస్తున్నాము తండ్రి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని విశ్వసిస్తున్నాం. మీ చెవులు ఆలకిస్తున్నాయి. ఇక్కడికి చేరి వచ్చిన కుటుంబీకులు, రక్త సంబంధీకులు, బంధుమిత్రాదులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రతి ఒక్కరిని మీరు దృష్టిస్తున్నారు ప్రభువా. ఈ దినం ప్రపంచమంతా మహానేతను స్మరించుకుంటూ తండ్రి వారు చేసినటువంటి మేళ్లను తలపోసుకుంటూ వారి కుటుంబానికి ఎంతో అండగా నిలబడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి ఆత్మక ప్రశాంతతను చేకూర్చండి నాయన. మహానేతను బట్టి వారు విడిచి వెళ్ళిన కుటుంబమునకు గొప్ప ధైర్యం, నిబ్బరం, ఆదరణ, ఓదార్పును అనుగ్రహించండి. ఈరోజు ఈ 74వ జయంతిని పురస్కరించుకుని నిన్ను స్తుతిస్తూ నీ కుమారుని మేము జ్ఞాపకం చేసుకుంటూ బలపరచబడుతూ ఉన్నాం. చేరి వచ్చిన తల్లిగారి విజయమ్మ గారిని బలపరచండి, ఆయన ఆరోగ్యములు అనుగ్రహించండి. ఇంకను నీ భక్తిలో ప్రభువా ఎదుగుతూ ముందుకు సాగుతూ అనేక మంది చీకటి జీవితాల్లో వెలుగులు నింపేటట్లుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను.
నీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నాను ప్రభువా. రాజశేఖర్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం ప్రభువా, మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీ చేతిలో బలమైన పనిముట్టుగా వాడుకుంటున్నారు ప్రభువా. ప్రయాణాల్లో భద్రతనిస్తూ ఉన్నారు. పరిపాలనలో